కేసు ఒకటే, నిందితుడు ఒకడే, కానీ రెండు పోలీస్ కమిషనరేట్లు విచారణ జరుపుతున్నాయి. ఇరు కమిషనరేట్ల పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అతడే ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్. మరి అతను ఎందుకు పారిపోయాడు, ఎక్కడున్నాడు, తెలంగాణ పోలీసులకు ఎందుకు దొరకట్లేదు? ఐటీ గ్రిడ్ కంపెనీపై ఏపీ ఓటర్ల వ్యక్తిగత వివరాలు చోరీ చేసిందని కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవ్పూర్లోని ఆ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఆ కంపెనీ హెబియస్ కార్పస్ పిటిషన్తో జోక్యం చేసుకున్న హైకోర్టు నలుగురిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. తరువాత వారిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ పంపేసింది. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కు నోటీసులు జారీ చేశారు. అతని కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. ఏపీ ఓటర్ల వ్యక్తిగత డేటా చోరీ జరిగిందని, చాలా మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఎస్ఆర్ నగర్ కు చెందిన దశరథ రామరెడ్డి అనే వైసీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్ అశోక్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అశోక్ తో పాటు ఆ సంస్థ ఉద్యోగులు కమలాకర్, గఫూర్ లను కూడా నిందితులుగా పేర్కొన్నారు. అశోక్ కోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు హైదరాబాద్ పోలీసులు. ఇంతకీ అశోక్ ఎక్కడున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తే ఏపీలో తలదాచుకున్నట్లు తేలింది. విజయవాడ, గుంటూరులో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక అశోక్ ను పట్టుకునేందుకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరి అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కుతాడా అన్నది చూడాలి. ఈలోపు అశోక్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డేటా చోరీ అంశంపై కేసు నమోదైనా మళ్లీ హైదరాబాద్ పోలీసులకు ఎందుకు కేసు నమోదు చేశారు? ఇష్యూని హైప్ చేసేందుకేనా ఇద్దరు కమిషనరేట్ల పోలీసులు ఒకే వ్యక్తి కోసం గాలించడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకు ముందే సైబరాబాద్ లో కేసు రిజిస్టర్ కావడంతో అక్కడికే బదిలీ చేయాల్సిన పోలీసులు ఇప్పుడు కొత్తగా కేసు ఎందుకు నమోదు చేశారనే దానిపై చర్చ జరుగుతోంది.